అనంతపురం జిల్లా పెదవడుగురు మండలం మిడుతూరు వద్ద గల జాతీయ రహదారిపై కోవిడ్ 19 విధులలో ఏఎస్పీ మణికంఠ మరియు సిఐ రవిశంకర్ రెడ్డి పోలీసులు తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుండి మహారాష్ట్రకు రెండు గూడ్స్ కంటైనర్లలో వలస కూలీలు వెళ్తుండగా రెండు కంటైనర్లతో పాటు 122 మంది వలస కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని గుత్తి కరోనా వార్డు క్వారంటైన్ కు తరలించారు. మధ్యప్రదేశ్ కి చెందిన కొంతమంది కూలీలు పనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. కరోనా ఎఫెక్ట్తో బెంగళూరులో ఎక్కడా పనులు లేకపోవడంతో దేశం మొత్తం లాక్డౌన్ విధించడంతో కూలీలు ఎక్కడికి పోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్కి వెళ్తూ చెక్పోస్టుల వద్ద పోలీసుల కళ్ళు కప్పి గూడ్స్ కంటైనర్లో వెళ్తున్న 122 మంది కూలీలను అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద గల జాతీయ రహదారిపై పోలీసులు ట్రైనీ ఏఎస్పీ మణికంఠ సిఐ రవిశంకర్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఏఎస్పీ మణికంఠ మాట్లాడుతూ ఈ రోజు పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద గల విధుల నిర్వహణలో తనిఖీలు చేస్తుండగా అనుమానంగా వెళుతున్న రెండు గూడ్స్ కంటైనర్లని నిలిపి తనిఖీ చేయగా ఈ రెండు కంటైనర్లో దాదాపు 122 మంది వలస కూలీలు ఉన్నారని, వీరంతా మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ కు చెందినవారుగా గుర్తించామన్నారు. వీరందరికీ వైద్యులు చికిత్సలు అందిస్తూ సహకరిస్తున్నారని ట్రైనీ ఏఎస్పీ మణికంఠ తెలిపారు. అనంతపురం జిల్లా, నా పేరు మణికంఠ. ఇప్పుడు నేను పెదవడుగూరు జిల్లాలో ఎస్హెచ్ఓగా ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాను. ఈరోజు ఏ విషయం జరిగిందంటే రెండు లారీలు పట్టుకోవడం జరిగింది. ఈ రెండు లారీల్లో సుమారుగా 122 మంది దాకా ఉన్నారు. ఇది జనరల్గా గూడ్స్ క్యారియర్ కోసం వాడుతుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా సరే ఒక టోల్గేట్ ఉన్నప్పుడు లేకపోతే చెక్పోస్ట్ ఉన్నప్పుడు దానికి కొంచెం దూరంలో వీళ్ళని ఆపేసేసి వీళ్ళని పొలం గట్ల మీదగా అట్లా అయినా సరే వాళ్ళు టోల్గేట్ చెక్పోస్ట్ దాటేసేసి మళ్ళీ ఈ ఎంటీ కంటైనరు ఫ్రీ ఫ్లో ఇచ్చాము మనం. సో ఈ ఎంటీ కంటైనర్స్ ఎప్పుడైనా తిరగచ్చు. ఎంటీ కంటైనర్ దాటిపోతుంది, మళ్ళీ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళేసి మళ్ళీ ఈ కంటైనర్ ఎక్కేసేసి అలా ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సుమారుగా 122 మంది పట్టుకున్నాము. వీళ్ళు మనకి బెంగళూరు నుంచి వస్తున్నారు. వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళు. సో వీళ్ళని ఇక్కడే ఆపేసేసి వీళ్ళని దగ్గరలో గేట్స్ కాలేజ్ దగ్గర క్వారంటైన్ సెంటర్ ప్రొవైడ్ చేశాము. వీళ్ళని ఒక 14 డేస్ పాటు క్వారంటైన్ సెంటర్లో ఉంచేసి వీళ్ళకి కావాల్సిన బేసిక్ ఇమ్యూనిటీస్ అంతా ప్రొవైడ్ చేస్తాము. దీనికి డాక్టర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. సో వీళ్ళని 14 డేస్ పాటు ఇక్కడే ఉంచేసేసి తర్వాత వాళ్ళ డెస్టినేషన్కి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.